2023 లో నర్సాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ జెండా ఎగరడం ఖాయమని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాయపల్లి గోపి అన్నారు. 2023 లో బీజేపీ జెండా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎగరడం ఖాయమని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో 2023 లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నర్సాపూర్ మండలంలోని చిన్న చింతకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీల నుండి 30 మంది యువకులు గోపి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా సింగాయిపల్లి గోపి మాట్లాడుతూ, నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి 2 సార్లు గెలిచి ఆయన ఏం అభివృద్ధి చేశారో అని ఎద్దవ చేశారు. సీఎంకి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకుంటారు, కానీ మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్, రమేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, అరవింద్ గౌడ్, మానయ్య, కృష్ణా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా 50 ఏళ్ళు మనము మన పిల్లలే దోసుకోవాలి. ఈ వాకిటి కుటుంబం గాని, ఈ చిలుమల కుటుంబం గాని, రెండు కుటుంబాలు ఈ ప్రాంతాన్ని పట్టి పీడించాలని వాళ్ళిద్దరు కూడా లోపల ఒకటే ఉంటారు, బయటకు మాత్రం గ్యాంగులు తయారు చేస్తారు. ఈ విషయం ఇవాళ సాయంత్రానికి బయటపడిపోతారు. ఇక పంచుకుంటారు, 3 మండలాలు నువ్వు తీసుకో, 3 మండలాలు నేను తీసుకుంటా, ఇద్దరం కలిసి మళ్ళీ దొరుకుతున్నామని. కానీ ఒకప్పటికే ఇప్పుడు పబ్లిక్ లేరు, యువకులు చాలా మంది బయటకు వచ్చి రాజకీయాలకు వచ్చారు. గతం నుంచి కూడా వాళ్ళకి సేవలు చేసినటువంటి కృష్ణన్న లాంటి వాళ్ళు కళ్ళు తెరుచుకొని వీళ్ళకి ఎన్ని రోజులు ఊరికం చేసినా కూడా మన బొమ్మ ముందు పెడతారు, కనుక మన దోషేస్తారు. పాస్బుక్ మనకుంటది, భూమి వాళ్ళకుంటదని గమనించిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఇందాక మొన్న బంటి సంజనయ్య గారు పాదయాత్ర నడిచింది మన నర్సాపూర్ నియోజకవర్గంలో. వారి పాదయాత్ర తర్వాత చాలా గ్రామాల నుంచి స్వచ్ఛందంగా మేము బీజేపీ పార్టీలో చేరుతాం, బీజేపీ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది, కాబట్టి మా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటాం, నడుచుకుంటూ పోతే గంట సేపట్లో హైదరాబాద్ పోతాం. అంత దూరంలో ఉన్న మన గ్రామాలలో కనీస వసతులు లేవు. దీనికి అంతా కూడా కారణం రెండే కుటుంబాలు. ఈ రెండు కుటుంబాలను ఈ ప్రాంతంలో బుందబెట్టాలి, మళ్ళా రాజకీయాలు కనిపించకుండా చేయాలని మన నర్సాపూర్ ప్రాంతంలో ఉన్న గ్రామాలలో ఉన్న నాయకులు ప్రజలు భావిస్తారు. కాబట్టి ఈ రోజు ఇటువంటి వాతావరణం ప్రతి గ్రామంలో నెలకొన్నది. డబుల్ బెడ్రూమ్లు లేవు, సీసీ రోడ్లు లేవు. ఏదైనా కొంత పని జరిగిందంటే బీజేపీ మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప వేరే ఏ గ్రామంలో కానీ ఎలాంటి పనులు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు దాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు రేషన్ బియ్యం ఉన్నాయి, రేషన్ బియ్యంకు మనము 28 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తే ఒక్క కేవలం ఒకే 1 రూపాయి కేసీఆర్ ఇస్తుండు, కానీ చెప్పుకుంటూ మాత్రం మొత్తం మేమే ఇస్తున్నామన్నట్టు డబ్బు కొడతా ఉంటాడు మన హరీష్ రావు గాని మన కేసీఆర్ గాని. ఇచ్చేదేమో 1 రూపాయి, మన నరేంద్ర మోడీ గారేమో 28 రూపాయలు ఇస్తుండే. తన సొంత గ్రామంలో ఒక రైల్వే స్టేషన్ లో ఛాయలు అమ్ముకునే వ్యక్తి 50 సంవత్సరాల కింద. మరి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలు గర్వించదగ్గట్టుగా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచిండంటే ఆయన ఒక కష్టజీవిగా దేశానికి రోజుకు 18 గంటలు పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు.